హాయ్ స్టూడెంట్స్ లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము కోడింగ్ యొక్క సారీ ప్రాజెక్ట్ యొక్క స్కెల్టన్ గురించి అర్థం చేసుకున్నాం కదా రైట్ సో ఈ వీడియోలో వచ్చేసి మనము ఒక శాంపుల్ ప్రాజెక్ట్ని ఎలా లోకల్గా రన్ చేయాలి అట్ ద సేమ్ టైమ్ ఎలా ఏడబుల్ఎస్ సర్వర్లో రన్ చేయాలో చూద్దాం ఓకే టూ వేస్లో చూద్దాం సో ఫస్ట్ మనము లోకల్లో రన్ చేద్దాం అయితే మీకు లోకల్లో రన్ చేయడానికి యా రిక్వైర్మెంట్స్లో నేను ఫస్ట్ చెప్పాను ఈ డాకర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలని సో మీరు ఖచ్చితంగా డోకర్ అనేది ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి ఓకే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను ఇన్స్టాల్ చేసుకున్నాను ఇది అంటే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ ఇట్లా ఓపెన్ అవుతుంది సో నేను ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఇవన్నీ కూడా నేను డిలీట్ చేస్తానండి అంటే సో అవన్నీ కూడా ఇమేజెస్ అనమాట సో ఓకే మేబీ కంటైనర్స్ సో మొత్తం క్లీన్ చేసేస్తున్నాను అంటే ఫస్ట్ మీకు ఇనిషియల్గా ఎలా అయితే ఉంటుందో ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు సేమ్ అట్లాగే ఉండేటట్టు చేస్తున్నాను నేను సో మీరు జస్ట్ డాకర్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసి పెట్టండి సో ఖచ్చితంగా మీరు ఓపెన్ చేసి అయితే పెట్టుండాలి ఓకేనా సో అంతే దీంతో అయితే మనకి ఏ పని ఉండదు జస్ట్ డాకర్ని ఇన్స్టాల్ చేసుకొని జస్ట్ ఓపెన్ చేయండి అంతే ఓకే సో ఇప్పుడు మనము లస్ట్ ఇక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్ళిన తర్వాత లోకల్లో రన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చూడండి మీకు బై డిఫాల్ట్గా మీకు ఇది దీన్ని ఏమంటారు అంటే కాన్ఫిగురేషన్ అంటారండి ఓకేనా ఈ కాన్ఫిగరేషన్ ఏంటి అంటే మనకి కోడ్ రన్ చేయడానికి మనకి ఉపయోగపడుతుంటుంది సో మీకు జస్ట్ ఎడిట్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళండి సో ఎడిట్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు క్లిక్ చేసినట్లయితే చూడండి సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రన్ రన్నింగ్స్ ఉన్నాయి ఇక్కడ సో మనం యూజ్ చేస్తుంది ఏంటంటే ఏడబ్ల్యూఎస్ ల్యామ్డా ఓకే ఏడబ్ల్యూఎస్ ల్యామ్డా నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఓకే ఏడబ్ల్యూఎస్ ల్యామ్డా సో ఏడబ్ల్యూఎస్ ల్యామ్డా లోకల్ సో ఇక్కడ హెలో వరల్డ్ ఫంక్షన్ ఉంది కదా సో నేను ఏం చేస్తానంటే శాంపిల్ టెస్ట్ అని ఇచ్చుకుంటున్నాను అలాగే దీని ప్ర సారీ ఇక్కడ మనకి కాన్ఫిగరేషన్ చూడండి ఫ్రమ్ హ్యాండ్లర్ ఫ్రమ్ టెంప్లెట్ సో ఫ్రమ్ హ్యాండ్లర్ ఫ్రమ్ టెంప్లెట్ ఉంది సో మీరు టెంప్లేట్ సెలెక్ట్ చేసుకున్నారు ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ టెంప్లెట్ ఆమె ఫైల్ ఉంది కదా సో టెంప్లేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ టెంప్లేట్ ని రన్ చేయాలనుకుంటున్నారు సో మీరు టెంప్లెట్ యొక్క లొకేషన్ ఓకే కార్ రెంటల్స్ తెలుగు టెంప్లెట్ యొక్క లొకేషన్ ను సెలెక్ట్ చేసుకోండి సో ఎప్పుడైతే మీరు ఈ టెంప్లెట్లు లొకేట్ చేసుకున్నారో గా దాంట్లో ఉన్న రీసోర్స్ అన్ని కూడా ఇక్కడ పాప్ అప్ అవుతాయి ఇప్పుడు చూడండి ఇక్కడ డ్రాప్ డౌన్ లో మనకి హెలో వరల్డ్ ఫంక్షన్ అని వచ్చింది ఈ హెలో వరల్డ్ ఫంక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనం ఈ టెంప్లెట్ ఆమెల్ ఫైల్ లో రీసోర్స్ అనే ఏరియాలో మనం ఈ టెంప్లెట్ హెలో వరల్డ్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకున్నాం దాన్ని ఏమన్నమాట ఆటోమేటిక్గా వచ్చింది సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉన్నాయి కదా వీటి గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మనము పోయే కొద్దీ ఏంటంటే అంటే ప్రాజెక్ట్ ముందుకెళ్లే కొద్ది మనం ఇట్లా కవర్ చేయాల్సి వస్తుంది ప్రజెంట్ మనకి ఎటువంటి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అవసరం లేదు ఇక్కడ చూడండి ఇన్పుట్ ఉంది కదా సో ఇన్పుట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇన్పుట్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాము ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ నేను చెప్పాను మీకు ఇన్పుట్ అనేది ఇవి ఈవెంట్స్ ఓకే ఏం ఇన్పుట్ ఇవ్వాలనుకుంటున్నాడు అంటే ఈ ఈ ఈవెంట్ చేసిన ఉంది కదా దాన్ని ఇన్పుట్ కింద ఇవ్వాలనుకుంటున్నాను ఓకే సెలెక్ట్ చేశాను సో నెక్స్ట్ సామ్ సిఎల్ఐ ఓకే ఇక్కడ చూడండి బిల్డ్ ఫంక్షన్ ఇన్సైడ్ ఏ కంటైనర్ సో మనము లోకల్లో రన్ చేద్దాం అనుకుంటున్నాం కదా సో లోకల్లో రన్ చేయాలనుకుంటున్నప్పుడు ఈ డాకర్ అనేది ఓపెన్ చేసి మీరు దీన్ని ఎనేబుల్ చేయండి నెక్స్ట్ ఇక్కడ స్కిప్ చెకింగ్ ఫర్ న్యూ కంటైనర్ సో ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ టైము మనకి ఒక కంటైనర్ అనేది క్రియేట్ అవుతుంది సెకండ్ టైము ఇది స్కిప్ చేస్తుంది అనమాట కొత్త కంటైనర్ క్రియేట్ చేయకుండా సో దీన్ని కూడా ఎనేబుల్ చేయండి అంతే దీంట్లో ఇక్కడ చూడండి డీబక్ హోస్ట్ వచ్చేసి లోకల్ సో ఇది ఏం చేస్తుందంటే పైచాము ఆటోమేటిక్గా ఈ డాకర్ని డిటెక్ట్ చేసుకొని ఓకే ఇక్కడ లోకల్ హోస్ట్ ఉంది కదా దానివల్ల డిటెక్ట్ చేసుకొని అక్కడ బై డిఫాల్ట్గా రన్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఏడబుల్ఎస్ కాన్ఫిగరేషన్ కనెక్షన్ సో వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ మనం క్రెడెన్షియల్స్ చూసినట్లయితే నేను లెర్నర్ ఒకటి క్రియేట్ చేశాను డిఫాల్ట్ ఒకటి క్రియేట్ చేశాను సో నేను లెర్నర్ని సెలెక్ట్ చేసుకుంటా ఓకే సో ఇది లోకల్లో రన్ చేస్తున్నాం కాబట్టి వీటితో పెద్ద ఇంపార్టెన్స్ అయితే ఉండదు ఓకే బట్ ఏదైనా మనము లో కానీ కొన్ని ఫీచర్స్ ఏమైనా మనం తీసుకుంటే మటు ఖచ్చితంగా ఇది ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది సో ఇది కాన్ఫిగరేషన్ సామ్సిఎల్ ఏ ఓకే క్లియర్ కదా సో దీన్ని నేను ప్రతిసారి క్రియేట్ చేయకుండా ఏంటంటే స్టోర్ చేసుకుంటున్నాను స్టోర్ ప్రాజెక్ట్ సో ఎక్కడ స్టోర్ అంటే ఇక్కడ ఒకసారి మనము ఈ ఇక్కడ మనం క్రియేట్ హోమ్ హోమ్ డైరెక్టరీ ప్రాజెక్ట్ డైరెక్టరీ న్యూ డైరెక్టరీ ఓకే ఒక న్యూ డైరెక్టరీ ఇస్తాను డాట్ రన్ డాట్ రన్ అనే ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాను సో దీని లోపల సేవ్ చేసుకుంటున్నాను అంటే ప్రతిసారి నేను ఈ కాన్ఫిగరేషన్ ప్రతిసారి చేయకుండా డైరెక్ట్గా ఒకసారి సేవ్ చేసుకుంటున్నాను అప్లై ఓకే అంతేనండి సో అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఈ ఇది ఏదైతే ఉందో ఇక్కడ క్లిక్ చేసామంటే ఏం జరుగుతుందో చూద్దాం ఇప్పుడు క్లిక్ చేయండి సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా డాకర్ పీసీని ఫైండ్ అవుట్ చేసింది లోకల్గా ఎందుకంటే ఓపెన్ చేసి పెట్టినాం కాబట్టి సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఇక్కడ చూడండి ఇది అంటే స్టార్టింగ్ బిల్డ్ యూస్ ఇన్సైడ్ ఏ కంటైనర్ సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఒక కంటైనర్ అంటే ఇక్కడ చూడండి మనము ఏం చేసుకున్నాం పైతాన్ త్రీ పాయింట్ వన్ వన్ ఓకే సో ఇక్కడ మనం ఓకే మీకు ఇన్స్టాల్ అయిన తర్వాత చూద్దాం ఆ త్రీ పాయింట్ వన్ వన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ టెంప్లెట్ ఆమ్ బేస్ చేసుకుని ఈ డాకర్ అనేది ఇమేజ్ క్రియేట్ చేస్తుంది సో మీకు ఈ డాకర్ రన్ అవుతుందంతా కూడా మీ కోడింగ్ పార్ట్ కాదు కోడింగ్ పార్ట్ కి సంబంధమే ఉండదు సో ఇదంతా కూడా ఈ టెంప్లెట్ ఆమెల్ ఫైల్ యూజ్ చేసుకునే ఇక్కడ మనకి డాకర్ ఇమేజ్ అనేది క్రియేట్ క్రియేట్ అవుతుంది సో ఇది అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను సో ఇది ఇనిషియల్ గా టైం తీసుకుంటుంది సో నెక్స్ట్ టైం మీరు రన్ చేస్తున్నప్పుడు మీకు చాలా ఫాస్ట్గా అవుతుంది ఎందుకంటే ఇక్కడ మనం స్కిప్ చెకింగ్ ఫర్ న్యూ ఇయర్ కంటైనర్ ఇమేజ్ అని పెట్టాం కదా సో అదేమవుతుందంటే ఒకవేళ ఈ కంటైనర్ ఆల్రెడీ ఉందంటే స్కిప్ చేస్తుంది ఒకవేళ మీరు ఈ ఆప్షన్ కన్నా మీరు డిసేబుల్ చేశారనుకోండి ప్రతిసారి కూడా ఒక ఇమేజ్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది ఓకేనా సో ఇమేజ్ క్రియేట్ అవుతుందంటే ఆబ్వియస్లీ మీకు టైం తీసుకుంటుంది అనమాట ఓకేనా సో చూద్దాము సో చూడండి వన్ మినిట్ తీసుకుంది ఇంకా అంటే బిల్డ్ అవుతూనే ఉంది బిల్డ్ అయిన తర్వాత చూపిస్తాం సో మీకు ఈ కోడింగ్కి ఈ బిల్డింగ్ కి ఎటువంటి సంబంధం ఉండదండి ఇక్కడ ఇక్కడ మీకు జరిగేదంతా కూడా ఈ టెంప్లేట్ యామ్ల్ ఫైల్ బేస్ చేసుకొని జరుగుతుంది ఎందుకు అంటే మనం ఇక్కడ కాన్ఫిగరేషన్ లో ఇక్కడ మెన్షన్ చేసాం సో ఫ్రమ్ టెంప్లేట్ అని ఇచ్చాం సో ఈ టెంప్లేట్ యామ్ఎల్ ఫైల్ ఓకే ఈ టెంప్లేట్ యామ్ఎల్ ఫైల్ నుంచే ఇదంతా కూడా రీసోర్స్ అన్నిటిని క్రియేట్ చేస్తుంది ఓకే సో చెప్పాం కదా ఈ టెంప్లైట్ ఆమె ఫైల్లోనే ఉంటాం మనం ఏడబ్ల్యూ సంబంధించిన రీసెర్చ్ అన్నీ కూడా సో మీ కోడింగ్ అనేది జస్ట్ ఇక్కడ ఇచ్చాను చూడండి ఈ రెండు పార్ట్లు అనమాట అంటే ఎక్కడ కోడ్ ఉంది ఎక్కడ మెయిన్ ఉంది ఈ ఈ రెండు మంత్మే ఇంపార్టెంట్ ఓకే రిమైనింగ్ అంతా కూడా ఏడబ్ల్యూ సంబంధించింది టైం తీసుకుంటుంది బాగా బట్ చూద్దాం సో ఇన్షియల్గా అయితే టైం బాగా తీసుకుంటుంది ఒకవేళ మీరు స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేసేస్తుంది ఓకే అయిపోయినట్టుంది ఎస్ ఓకే అది అయి అంటే ఇమేజ్ అయితే క్రియేట్ అయింది ఇప్పుడు మీరు కంటైనర్లకి బిల్డింగ్ ఇమేజ్ ఇక్కడ చూడండి లోకల్ ఇమేజ్ వాజ్ నాట్ ఫౌండ్ అంటే ఇది ఫస్ట్ కాబట్టి ఇది ఏం అంటే లోకల్ ఇమేజ్ వాజ్ నాట్ ఫౌండ్ అని తీసుకొని అది ఏం అంటే ఈ పైథాన్ త్రీ పాయింట్ వన్ వన్ ఉంది కదా అది డాకర్ లో ఇన్స్టాల్ చేస్తుంది అనమాట ఇప్పుడు మీరు డాకర్ కానీ ఓపెన్ చేస్తే చూడండి ఇక్కడ పైథాన్ త్రీ పాయింట్ వన్ వన్ సో లేటెస్ట్ ఎక్స్ఐట్ సిక్స్ సిక్స్ ఫోర్ ఈ డీటెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే మీరు గుర్తుపెట్టుకోండి ఈ టెంప్లెట్ ఆమెల్ ఫైల్లో లో మీరు మెన్షన్ చేశారు పైథాన్ త్రీ పాయింట్ వన్ వన్ ఎక్స్ఐట్ సిక్స్ సిక్స్ ఫోర్ అనేది ఓకే సో ఇక్కడ ఉన్న డీటెయిల్స్ ప్రకారమే మీకు ఆ ఇమేజ్ అనేది క్రియేట్ క్రియేట్ అవుతుంది ఓకేనా అది గుర్తుపెట్టుకోండి మీరు ఏ వర్షన్ అయితే ఇస్తున్నారో ఆ వర్షన్ ప్రకారం సో ఇది ఇంకా రన్ అవుతా ఉంది ఇది ఇన్షియల్గా గా అయితే టైం తీసుకుంటుంది సో మోర్ దెన్ త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ ఓకేసారి టైం చెక్ చేస్తా నైన్ మినిట్స్ అయ్యండి ఓకే ఈ వీడియో లెంత్ ఓకే సో చూడండి కంప్లీట్ అయిపోయింది సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇక్కడ రెడ్ సింబుల్ కాస్త డిజేబుల్ లాగా అయిపోతే మళ్ళీ రన్ చేసే సింబుల్ వస్తుంది ఇక్కడ చూడండి స్టేటస్ కాండ్రెడ్ బాడీ సో మనము ఇన్పుట్ ఏమి ఇచ్చామండి మనం ఇక్కడ ఈవెంట్స్ లో ఇది ఇన్పుట్ ఇచ్చాను నేను ఓకే ఈ కోడ్ అంతా ఇచ్చాను సో ఇదంతా ఈ అంటే ఈ చెత్త సారీ ఇదంతా తీసేస్తాను నేను ఎంత వద్దు అంటే అర్థం చేసుకోవడానికి జస్ట్ నేమ్ నేమ్ రెగ్యులర్ జస్ట్ ఓకే ఈ నేమ్ ఇస్తాను ఇది ఇన్పుట్ ఓకే సో మీరు ఇవన్నీ క్లోజ్ చేసేద్దాం మనం ఇప్పుడు క్లోజ్ ఆల్ టాప్స్ లెట్స్ ఓపెన్ ద యాప్ ఇక్కడ చూడండి మీకు రే ఇది అవుట్పుట్ అనమాట ఇదంతా మీరు ఫంక్షన్స్ గురించి చదువుకున్నప్పుడు మీకు ఇది ఇన్పుట్ అయితే రిటర్న్ స్టేట్మెంట్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని అవుట్పుట్ అనమాట సో ఇక్కడ మనకి ఈ అవుట్పుట్ ఏముంది జేసన్ డాంప్స్ ఓకే ఇది అవుట్పుట్ కింద మనకి వచ్చింది రైట్ ఇక్కడ నేను ఒకవేళ అవుట్పుట్ చూడండి ఇక్కడ హెలో వరల్డ్ సో ఇప్పుడు నేను ఇక్కడ మెసేజ్ మార్చాను అనుకోండి రెగ్యులర్ ఓకే సో ఇప్పుడు మళ్ళీ నేను రన్ చేస్తే చాలా స్పీడ్ రన్ అయిపోతుంది కంపేర్ టు ప్రీవియస్ చాలా ఫాస్ట్ రన్ అయిపోతుంది చూడండి సో ఇందాక మనకి మోర్ దన్ త్రీ మినిట్స్ పెట్టింది కదా ఇప్పుడు చూడండి ఎయిటీన్ సెకండ్స్ లో అయిపోయింది చూసారా ఎయిటీన్ సెకండ్స్ ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు ఇన్పుట్ అవుట్పుట్ సో ఇన్పుట్ నేను ఇది ఇచ్చాను కదా సో మీకు ఇన్పుట్ ఇది ఇచ్చానని ఎలా తెలుసుకోవాలంటే సింపుల్గా నేను ఇక్కడ ప్రింట్ ఈవెంట్ ఓకే సో నేను ఏం చేస్తానంటే సారీ ఇక్కడ నేను ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ ఓకే సో డీబక్ పాయింట్ పెడతాను అంటే ఇన్పుట్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడానికి సో ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి రన్ ఒకటి డీబగ్ ఇక్కడ రన్ కొడితే డైరెక్ట్ గా రన్ అయిపోతుంది డీబగ్ అంటే మీరు డీబక్ దీని డీబక్ పాయింట్ అంటాం ఒక దగ్గర డీబక్ పాయింట్ పెట్టి ఇది కానీ క్లిక్ చేస్తే అక్కడికి వచ్చి ఆగిపోయింది అనమాట ఇప్పుడు నేను ఇక్కడ రన్ చేస్తాను సో డీబక్ పాయింట్ దగ్గర ఆగిపోతుంది చూడండి సో వెరీ ఇంపార్టెంట్ అనమాట మీరు డెవలప్మెంట్ లో ఈ డీబక్ పాయింట్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఎప్పుడైనా మీరు లార్జ్ కోడ్ని మీరు చెక్ చేసుకోవాలంటే ఈ బగ్గ్ అనేది ఇంపార్టెంట్ సో ఇక్కడ చూసినట్లయితే చూడండి ఈవెంట్ ఇది ఈవెంట్ అనే వేరుబుల్లో సో బై డిఫాల్ట్గా మీకు ఇక్కడ చూడండి ఈవెంట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సో ఈవెంట్ అనే వేరుబుల్లో రెగ్యులర్ పైతాన్ వన్ సారీ ఇక్కడ చూడండి నేమ్ రెగ్యులర్ పైతాన్ ఈ ఇన్పుట్ ఇక్కడ నుంచి వచ్చిందండి మనము ఇక్కడ ఇచ్చాం చూడండి నేమ్ రెగ్యులర్ పైతాన్ సో దీన్ని ఒకసారి మీకు సపరేట్గా చేసి చూపిస్తాను యా సో ఇక్కడ మీరు క్లియర్ గా చూసినట్లయితే ఇక్కడ చూడండి ఈవెంట్ అంటే ఈ ఇన్పుట్ ఇక్కడ వచ్చింది అంతే కదా లేదండి ఇప్పుడు మీకు ఇంకా డౌట్ ఉంటే నేను మళ్ళీ ఈవెంట్కి ఇంకొక డేటాని యాడ్ చేస్తాను సంథింగ్ ఏదో ఒకటి ర్యాంక్ వన్ మళ్ళీ డిబక్ పాయింట్ పెట్టి రన్ చేద్దాం మీరు లార్జ్ నెంబర్ ఆఫ్ కోడ్ చేయాలనుకుంటే ఈ డిబక్ పాయింట్స్ పెట్టి చెక్ చేసుకోవచ్చు సో మనము యాక్చువల్ కోడ్ ని బిల్డ్ చేసేటప్పుడు ఈ డిబక్ పాయింట్స్ మనకి ఎలా ఉపయోగపడతాయో అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఇది శాంపుల్ కాబట్టి శాంపుల్ వేలోనే థింక్ చేద్దాం మనం ఫస్ట్ ఓకే ఎప్పుడు చూడండి ఇప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడ వచ్చినట్లయితే మనకి ఓకే డిబక్ పాయింట్ లో మనకి బెనిఫిట్ ఏంటంటే ఆటోమేటిక్గా ఏ వేరియబుల్లో ఏ డేటా స్టోర్ అయిందో ఇక్కడ మొత్తం కూడా చూపించింది అనమాట ఈ పైచాము ఓకే ఇక్కడ చూడండి నేమ్ రెగ్యులర్ పైతాను ర్యాంక్ అంటే ఇది కన్ఫర్మ్ అనమాట మనకి ఇన్పుట్ ఇక్కడ నుంచి వస్తుంది అనేసి సో ఇక్కడికి వచ్చింది అవుట్పుట్ అనేది ఇక్కడి నుంచి వెళ్తుంది సో ఇక్కడ మధ్యలో మనము ఈ ప్రాసెస్ అంతా కూడా మనము బిల్డ్ చేయాలి అదే మన యొక్క ప్రాజెక్ట్ అదే మనకు వచ్చే టాస్క్ ఓకే సో దీంట్లో నాకు ఎక్కడో చూపించాను సెక్షన్స్ మళ్ళీ మర్చిపోయాను ఓకే ఐ థింక్ డిజైన్ అనుకుంటా ఫ్లోక్కడ ఇక్కడ ఉంది గిటాబ్ లో ఉంది ఓకే సో ఇక్కడ చూడండి ఇక్కడికి ఇన్పుట్ ఇచ్చాము అవుట్పుట్ వచ్చేసింది ఇక్కడి నుంచి మనము మన యొక్క మూమెంట్ అనేది ఎట్లా వెళ్ళాలి అనేది మనము ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట ఓకే సో అది మన యొక్క మెయిన్ గోల్ ఓకే సో మనకి ఫస్ట్ మనకి అర్థం అయిపోయింది మనకి ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది అవుట్పుట్ ఎలా వెళ్తుంది అనేది అర్థమైపోయింది రైట్ ఇక్కడ రిమైనింగ్ అంతా కూడా ప్రాసెస్ అంతా కూడా అక్కడి నుంచి మనం డేటాని ఎక్కడికి మూవ్ చేయడం అనేది ఇంపార్టెంట్ సో మీకు ఇది ఎలా ఐడెంటిఫై చేస్తారు ఇది మెయిన్ అనేది ఇది మెయిన్ అనేది ఎక్కడ డిఫైన్ చేస్తారు అంటే టెంప్లేట్ ఫైల్లో డిఫైన్ చేస్తారు గుర్తుపెట్టుకోండి ఈ టెంప్లేట్ ఫైల్లో హ్యాండ్లర్ అని ఉంటుంది ఆ హ్యాండ్లరే మెయిన్ అనమాట ఓకే అది వెరీ ఇంపార్టెంట్ ఇది మీకు గుర్తుంది అంటే మీరు ఈజీగా మెయిన్ మెయిన్ ఫంక్షన్ అక్కడ ఇక్కడ మనకి ఏంటంటే నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటుంది దాంట్లో మెయిన్ ఫంక్షన్ని ఐడెంటిఫై చేయడం కొంచెం టఫ్ సో మనకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే టెంప్లైట్ అంబల్ఫైల్ టెంప్లైట్ లోకి వచ్చి కి వెళ్ళి అక్కడ కొడితే ఈజీగా మెయిన్ ఫంక్షన్ అనేది ఐడెంటిఫై అయిపోతుంది ఓకేనా సో అది క్లోజ్ చేసేద్దాం క్లోజ్ చేద్దాం ఓకే ఇంకా రన్ని అంటే డీబక్ పాయింట్లు పెట్టాం కాబట్టి ఇక్కడ మళ్ళీ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది సో అవుట్పుట్ చూసుకోవచ్చు మనం ఇక్కడ చూడండి సామ్ టెంప్లెట్ ఓకే సో మనకి ఇన్పుట్ వచ్చింది అవుట్పుట్ వచ్చింది ఇక్కడ ప్రాసెస్ అనేది మనం చేయాలి అది ఎలా అనేది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది లోకల్లో ఇదిలా అండి సో లోకల్లో రన్ చేయాలంటే మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే డాకర్ ఉండాలి ఓకే డాకర్ ప్లస్ ఏ సంబంధించిన కనెక్షన్ ఉండాలి ఓకే ఇది గుర్తుపెట్టుకోండి సో ఇది అయిపోయింది ఇప్పుడు మనము దీన్ని మనము మన ఏ డబ్ల్యూఎస్లో రిప్లై చేద్దాం ఓకే సో డిప్లా చేద్దాం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం కంజోల్లోకి వెళ్దాం సో కన్జోల్లో ల్యామ్డా మీద క్లిక్ చేద్దాం సో ఆల్రెడీ కొన్ని ఉన్నాయి నా దగ్గర ఓకే సో నేను ఏం చేస్తానంటే ఇట్లన్నిటిని డిలీట్ చేసేస్తాను యాక్షన్ డిలీట్ సో నాకు అవసరం లేదు అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం సో డిలీట్ చేసేస్తాను క్లోజ్ సో ఇప్పుడైతే మనకి ప్యూర్ సో ఇక్కడ ఇటువంటి ఫంక్షన్స్ అయితే లేవండి సో ఇప్పుడు చూడండి మనము ఎలా చేయాలి అనేది అంటే ఎలా డిప్లాయ్ చేయాలి అనేది సో ఇక్కడ డిప్లాయ్ చేయాలి అనేది మనకి ఈ టెంప్లెట్ యామల్ ఫైల్లో బై డిఫాల్ట్గా ఇది సారీ ఇక్కడ కాదు రీడ్మీలో ఉంటుందండి ఓకే సో రీడ్మీలోకి వస్తే మీకు ఇక్కడ చూడండి టు బిల్డ్ అండ్ డిప్లాయ్ సో ఇక్కడ ఏమంటుందంటే బిల్డ్ అండ్ డిప్లాయ్ యువర్ అప్లికేషన్ ఫర్ ద ఫస్ట్ టైం రన్ ద ఫాలోయింగ్ యూనివర్స్ షెల్ అన్నారు సో ఇక్కడ షెల్ వచ్చేసి మనం యూజ్ కంటైనర్ శామ్ డిప్లై ఇక్కడ చూడండి యూజ్ కంటైనర్ అని కదా యూజ్ కంటైనర్ అంటే లోకల్ అండి ఓకే లోకల్ అంటే ఇక్కడ లాకర్లో డిప్లై అవుతుంది సో మనం యూజ్ కంటైనర్ యూజ్ చేయకూడదు ఓకే సో నేను టెన్నర్లోకి వెళ్తున్నాను సో ఫస్ట్ శామ్ బిల్డ్ కొడదాం మీకు పోయే కొద్ది ఏంటంటే పారామీటర్స్ అనేవి మారిపోతూ ఉంటాయి సో బేసికల్గా శామ్ బిల్డ్ శామ్ డిప్లై అంటే రెండే రెండే రెండు గవర్నమెంట్స్ ఉంటాయి శామ్ బిల్డ్ ఈ శాంబిల్ ఏం చేస్తాడు అంటే మన ప్రాజెక్ట్ అంతా కూడా మర్జ్ చేస్తుంది అనుకోండి ఓకే అండ్ ఇంకోటి వచ్చేసి డిప్లాయ్ చేసేటప్పుడు మర్చిపోయాను సో ఇక్కడ మనము ఈ స్టాక్ నేమ్ ఉంది కదా సో ఇక్కడ నేను ఏం చేయాలి అంటే రీజియన్ నేమ్ ని యాడ్ చేయాలండి సో ఇక్కడ హౌ టు ఐ థింక్ రీజన్ సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే రీజియన్ సో రీజన్ నేమ్ రీజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఏ రీజన్లో ఇక్కడ ఎన్ ఎన్ వర్జీనియా ఉంది కదా సో ఎన్ వర్జీనియాలోకి పెడదాం సో ఇది ఏంటంటే యుఎస్ ఈస్ట్ వన్ ఓకే యుఎస్ ఈస్ట్ వన్లో ఉంది సో యుఎస్ ఈస్ట్ వన్ రీజన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి సాంబిల్ కొడదాం ఇది వెరీ ఇంపార్టెంట్ యుఎస్ ఈస్ట్ వన్ శామ్ బిల్డ్ అయితే అయిపోయింది సో శామ్ బిల్డ్ కొట్టినప్పుడు మీకు ఇక్కడ ఇది ఉంది డాట్ ఏడబ్ల్యూఎస్ అది జనరేట్ అవుతుంది ఒకసారి మిల్లీ మీకు చూపిస్తాను చూడండి మళ్ళీ ఇక్కడ డిలీట్ చేశాను ఇప్పుడు మళ్ళీ శామ్ బిల్డ్ కొట్టినప్పుడు మనకి ఆ డాట్ శామ్ బిల్డ్ ఉంది కదా అది క్రియేట్ అవుతుంది అనమాట ఓకే మీకు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినా అనుకోండి ఫస్ట్ అది డిలీట్ చేసేయండి డిలీట్ చేసి శామ్ బిల్డ్ కొట్టండి సో ఇక్కడ వచ్చింది ఒకసారి రిఫ్రెష్ చేద్దాం యా వచ్చింది చూసారా ఇప్పుడు నేను శామ్ డిప్లా కొట్టినప్పుడు ఏం జరుగుతుందో చూపిస్తా చెప్తాను చూడండి సో ఇది స్టాక్ అనమాట దీన్ని మనం క్లౌడ్ ఫార్మేషన్ అని కూడా పిలుచుకుంటాం సో ఇక్కడికి వెళ్తే ఈ టెంప్లెట్ ఇక్కడ ఏముంది ఇన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఫార్మేషన్ ఇన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఫార్మేషన్ అండ్ ఏడబ్ల్యూస్ సర్వర్లెస్ అప్లికేషన్ మోడల్ సో ఇది ఏం చేస్తుందంటే ఒక క్లౌడ్ ఫార్మేషన్ లాగా అంటే ఎలా చెప్పచ్చు ఎలా చెప్పాలి అంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో బేసిక్గా ఇది ఎలా అంటే మనకి ఈ టెంప్లెట్ యామ్ఎల్ ఫైల్ ఉంది కదా అంటే సామ్ టెంప్లెట్ ఉంది కదా సో ఇది ఏం చేస్తుంది అంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తుంది అనమాట ఓకే ఈ ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ ఫోల్డర్లో మన యొక్క రీసోర్స్ అన్నిటినీ ఇక్కడ క్రియేట్ చేస్తుంది ఓకే సో బేసిక్గా దీన్ని మనము క్లౌడ్ క్లౌడ్ ఫార్మేషన్ అంటే క్లౌడ్ ఫార్మేషన్ అని పిలుచుకుంటాం ఏడబ్ల్యూఎస్లో దీనికి ఒక నేమ్ ఇస్తాం అనమాట నేమ్ ని మనం స్టాక్ అని పిలుచుకుంటామండి ఓకే సో దీనివల్ల బెనిఫిట్ ఏంది అంటే మీరు ఈ టెంప్లెట్ ఆమెల్ ఫైల్ని యూస్ చేసుకొని మీ ఓన్ క్లౌడ్ ఫార్మేషన్ క్రియేట్ చేసుకోవచ్చు ఓన్ క్లౌడ్ ఫార్మేషన్ అంటే ఓన్ స్టాక్ క్రియేట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఆ స్టాక్ అని నచ్చకపోతే మీరు గా డిలీట్ చేసుకోవచ్చు సో ద బెనిఫిట్ అన్నమాట ఓకే సో ఎప్పుడైనా మీకు ఎలా అంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఇచ్చారు సో దాన్ని మీరు సర్వర్లో టెస్ట్ చేయాలనుకుంటున్నారు సో సర్వర్లో టెస్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీరు డైరెక్ట్గా శామ్ టెంప్లెట్ అంటే డైరెక్ట్గా ఏంటంటే మీరు మీ ఓన్ ఒక స్టాక్ క్రియేట్ చేసుకొని దాంట్లో డిప్లై చేసుకోండి డిప్లై చేసుకొని మీ టెస్ట్లన్నీ చేయండి సో ఒకవేళ మీకు అది నచ్చలేదు అనుకోండి డిలీట్ చేయండి అంటే మీరు మెయిన్ స్టాక్ని డిస్టర్బ్ చేయకుండా సేమ్ రీసోర్స్ని ఇంకొక స్టాక్లో క్రియేట్ చేసుకొని ఓకే ఇక్కడ మీరు టెస్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో దీన్ని డిలీట్ చేసుకోండి డిలీట్ చేసుకుంటే మీకు మీరు మెయిన్ స్టాక్ ని టచ్ చేయలేదు అనమాట సో మెయిన్ స్టాక్ లో ఉన్న రీసోర్సే మీకు మీ స్టాక్ లో కూడా ఉంటాయి బెనిఫిట్ ఏంది అంటే మీరు ఒకవేళ మెయిన్ స్టాక్ ని డిలీట్ చేశారనుకోండి ఈ స్టాక్ సంబంధించిన రీసోర్స్ వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారు అది ఇంపాక్ట్ అవుతుంది అనమాట అంటే ఇది ఎలా అంటే ఇది డెవలప్ ఓకే ఇది టెస్ట్ లాగ్ అనమాట ఓకే సారీ డెవలప్ కాదు ఇది మెయిన్ ఇది మెయిన్ బ్రాంచ్ అనుకుందాం ఇది టెస్ట్ అనుకుందాం సో ఎప్పుడైనా సరే మనము ఎలా క్రియేట్ చేయాలంటే మెయిన్ మనం ఎప్పుడు కూడా టచ్ చేయకూడదు సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఓకే మెయిన్ బ్రాంచ్లో ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయకూడదు వాటికి సంబంధించి టెస్ట్ బ్రాంచ్లు క్రియేట్ చేసుకోవాలి మనం ఒకవేళ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందో దీన్ని డిలీట్ చేసినా అడిగేవాడు ఎవడ ఉండడం అది బెనిఫిట్ ఓకే సో సేమ్ ఇప్పుడు ఈ క్లౌడ్ ఫార్మేషన్ అంటే ఏంటి అంటే దానికి ఒక మీనింగ్ ఉంటుంది మనం ఎలా కన్సిడర్ చేద్దామంటే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది ఆ ఫోల్డర్ ని ఆ ఫోల్డర్ కి సంబంధించిన నేమ్ ని మనం స్టాక్ నేమ్ అంటాము ఆ ఫోల్డర్ లోపల ఉన్న వాటిని రీసోర్చ్ అంటాం ఓకే సో ఇట్స్ లైక్ మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్ లో రీసోర్స్ పెట్టుకొని ఒకవేళ మనకు నచ్చపోతే ఫోల్డర్ ని డిలీట్ చేస్తాం సేమ్ ఇప్పుడు అదే చేద్దాం సో ఇప్పుడు నేను సో ఫోల్డర్ నేమ్ ఇక్కడ స్టాక్ ఫోల్డర్ నేమ్ వచ్చేసి స్టాక్ నేమ్ అనమాట అంటే మన భాషలో అండి మళ్ళీ మీరు ఇంటర్వ్యూలో ఫోల్డర్ నేమ్ అని చెప్పొద్దు మనకు అర్థమయ్యే భాషలో ఏందంటే ఒక ఫోల్డర్ నేమ్ అనమాట ఫోల్డర్ నేమ్ అంటే ఇక్కడ స్టాక్ నేమ్ కార్ రెంటల్స్ తెలుగు సో దాన్ని అట్లాగా ఉంచేద్దాం సామ్ డిప్లాయ్ బిల్డ్ అంటే బిల్డ్ డిప్లాయ్ అంటే డిప్లై డిప్లయ్ కుడదాం చూద్దాం ఏమవుద్దు సో ఇప్పుడు డిప్లాయ్ అవుతుంది ఇంతే సింపుల్ గా ఉంటుంది ఏమైనా ఎర్రర్స్ వస్తే చూపిస్తుంది సో ఇక్కడ మీకు డీటెయిల్స్ ఉంటాయండి ఇక్కడ చూడండి స్టాక్ నేమ్ ఇది ఏ రీజన్లో మీరు ఏ రీజన్లో క్రియేట్ అవుతుంది అంటే యూఎస్ ఈస్ట్ వన్లో క్రియేట్ అవుతుంది ఇది ఇంపార్టెంట్ ఇది రెండు ఇంపార్టెంట్ మీకు ఈ రెండు ఇన్ఫర్మేషన్ శామ్ కాన్ఫ్లిక్ట్ ఆట్ టీఓఎంఎల్లో లో దొరుకుతాయి అంటే ఎక్కడ స్టాక్ నేమ్ అంటే ఎక్కడ ఉంది క్రౌడ్ ఫార్మేషన్ అనమాట ఏ రీజన్లో డిప్లై అవుతుంది ఓకేనా మీరు ఒక రీజన్లో డిప్లై చేసి ఇంకో రీజన్లో ఎతికరనుకోండి దొరకదు సో ఇక్కడ వచ్చేసి ఓకే ఇక్కడ సర్వర్లెస్ రీసెస్ట్ ఓకే ఇక్కడ ఏం చేసాము అంటే నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ టెంప్లైట్ యామల్లో నుంచి నేను ఒక ఈవెంట్స్ని డిలీట్ చేశాను కదా ఫైన్ డిలీట్ చేశాను ఇక్కడ ఇది దానికి రిలేటెడ్ అనమాట ఇది ఇది డిలీట్ చేయలేదు నేను సో ఇది డిలీట్ చేసేస్తున్నాను మళ్ళీ ఒక్కసారి మనం శామ్ బిల్డ్ శామ్ డిప్లై కొడదాం ఆరో మార్క్ని అప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ప్రీవియస్గా మనం టైప్ చేసిన కంటెంట్ అంతా వచ్చేస్తుంది సో ట్వంటీ టూ మినిట్స్ అయిపోయింది వీడియో స్టార్ట్ చేసి సో శామ్ బిల్డ్ అయిపోయింది శామ్ డిప్లై కొడదాం సో శామ్ డిప్లై అవుతుంది సో ఇక్కడ చూస్తే మొత్తం డీటెయిల్స్ ఉంది స్టాక్ నేమ్ రీజన్ ఓకే సో కన్ఫర్మ్ డిజేబుల్ రోల్ బ్యాక్ డిప్లాయ్మెంట్ ఓకే సో ఇవన్నీ కూడా మీకు ఇది మీకు ఇంకొకటి అండి మీరు ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే రియల్ టైం వర్క్ చేసేటప్పుడు మీకు ఈ మీకు ప్రొవైడ్ చేశారు కదా కొన్ని క్రెడెన్షియల్స్ రైట్ మీకు ఏడబ్ల్యూఎస్ టూల్ కిట్లో మీకు కొన్ని కీస్ ప్రొవైడ్ చేశారు కదా అంటే ఒక యూజర్ని క్రియేట్ చేశారు కదా ఆ యూజర్కి మళ్ళీ మీకు కొన్ని యాక్సెస్ ఉంటాయండి అంటే ఈ యూజర్ డిప్లాయ్ చేయగలుగుతాడా లేదా సో సమ్ రిలేటెడ్ యాక్సెస్ ఉంటాయి సో ఒకవేళ మీకు ఇక్కడ ఏదైనా ఇష్యూ వస్తే మీరు డైరెక్ట్గా ఏంటంటే నా మీకు యాక్సెస్ లేదని అర్థం ఓకే సో ఇక్కడ కొన్ని ఇది ఏం చేస్తుందంటే క్లౌడ్లో ఓకే ఇప్పుడు ఈ శామ్ టెంప్లెట్ ఏం చేస్తుంది అంటే ఈ క్లౌడ్ ఏదైతే ఈ క్లౌడ్ ఏదైతే ఉందో ఈ క్లౌడ్ లో ఆ రీసోర్స్ని క్రియేట్ చేస్తుంది సో రీసోర్స్ని క్రియేట్ చేస్తుంది అంటే దాని మీనింగ్ ఏంటంటే మీకు యాక్సిస్ ఉంటేనే మీరు రీసోర్స్ని ని క్రియేట్ చేయగలుగుతారు ఇక్కడ లేదు అంటే క్రియేట్ చేయలేరు ఓకేనా సో సార్ చూద్దాం ఇక్కడ ఎవ్రీథింగ్ గుడ్ ఓకే సో మనకేదైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు ఎందుకంటే మనం తక్కువ రీసోర్స్ని ని యూజ్ చేసాం కాబట్టి ఓకే సో ఇక్కడ అంతా డిప్లాయ్ అయితే అయిపోయింది ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ సమ్ టైమ్స్ ఏంటంటే మీకు రీసోర్స్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి లైక్ పర్మిషన్స్ ఇష్యూస్ అవి మీ సైడ్ కదా ప్రాబ్లము అది ఏంటంటే మీకు ఇచ్చిన యూజర్ యాక్సెస్ ఏదైతే ఉందో ఆ యూజర్ యాక్సెస్ లిమిటేషన్స్ ఉంటాయన్నమాట ఓకే సో అప్పుడు మీరు మీ మేనేజర్ని కానీ లేదంటే మీ టీమ్ లీడ్ కానీ తో కనెక్ట్ అయ్యి మీరు ఆ ఇష్యూని రిజాల్వ్ చేసుకోవాలి అంతేకాని మీరు ఎంతసేపు ఇక్కడ కొట్టుకున్నా అది అవదు ఎందుకంటే మీరు ఇక్కడ లోకల్లో నుంచి సర్వర్లో రీసోర్స్ని క్రియేట్ చేస్తున్నారు సో సర్వర్లో క్రియేట్ చేస్తున్నట్టు మీకు యాక్సెస్ ఉంటేనే కదా మీరు క్రియేట్ చేయగలుగుతారు లేదంటే క్రియేట్ చేయాలి సో ఇప్పుడు నేను జస్ట్ రిఫ్రెష్ చేస్తాను చూడండి చూసారా కార్ రెంటల్ తెలుగు వచ్చిందా అయితే మీకు క్లౌడ్ ఫార్మేషన్ అన్నాను కదా అంటే క్లౌడ్ ఫార్మేషన్ అని ఏమి చెప్పాను ఒక ఫోల్డర్ ఆ ఫోల్డర్ లోపల రీసోర్స్ అన్ని క్రియేట్ అవుతాయి రైట్ సో ఆ క్లౌడ్ ఫార్మేషన్ మీరు డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్ళి క్లౌడ్ క్లౌడ్ ఫార్మేషన్ క్లౌడ్ క్లౌడ్ ఫార్మేషన్ క్లిక్ చేయండి అంటే మేనేజ్ రీసోర్స్ విత్ టెంప్లెట్స్ అనమాట సో టెంప్లెట్స్ ద్వారా మీరు క్రియేట్ చేసిన రీసోర్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయని అర్థం క్లౌడ్ ఫార్మేషన్ అంటే మనకు అర్థమయ్యే భాషలో నేను ఫోల్డర్ అని చెప్పాను సో స్టాక్ మనం తీసుకుంది ఏంటంటే రెంటల్స్ తెలుగు సో రీజన్ వచ్చేసి ఎన్ వర్జీనియా రీజన్ సో కార్ ఎంతలు తెలుగు ఈ ఈ నేమ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే అండి నుంచి వచ్చింది ఓకే సారీ 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 ఇక్కడ నుంచి వచ్చింది ఓకే సో ఇక్కడ చూడండి ఒక స్టాక్ క్రియేట్ చేసాము ఈ స్టాక్ లోపల ఓపెన్ చేస్తే ఇది ఒక ఫోల్డర్ లాగా కన్సిడర్ చేసుకోండి ఈ ఈ ఫోల్డర్ లోపల మనకి రీసోర్స్ అన్ని కూడా ఎనీ రీసోర్స్ క్రియేట్ అయినాయి అంటే ఇక్కడ హెల్లో వరల్డ్ ఫంక్షన్ అని ఒక ఇక్కడ చూడండి ఐడబ్ల్యూఎస్ లాండా ఫంక్షన్ ఒకటి క్రియేట్ అయింది సో లాంబ్డా రోల్ క్రియేట్ అయింది నేను ఇప్పుడు ఈ ఫంక్షన్ని మీరు డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఓపెన్ చేయొచ్చు ఓకే సింపుల్గా అక్కడికి వెళ్ళిపోతుంది మనం ఓకే సో ఇక్కడ చూడండి కార్ రెంటల్స్ తెలుగు ఎక్స్టర్నల్ అనమాట ఇవన్నీ కూడా హెలో వరల్డ్ ఫంక్షన్ సో ఇది చూడండి మన కోడ్ అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే మనది ఏంటంటే జస్ట్ ఎస్ఆర్సి ఫోల్డర్ ఎస్ఆర్సి ఫోల్డరా తప్ప యా సో ఇక్కడ మనకు కావాల్సిన స్ట్రక్చర్ సో మనకు కావాల్సిన స్ట్రక్చర్ ఇట్లా ఉండాలి రైట్ సో బట్ ఇక్కడ చూస్తే స్ట్రక్చర్ ఇలా ఉంది అంటే ప్యాకేజెస్ కూడా ఇక్కడ వచ్చినాయి సో దీ స్ట్రక్చర్ని మీరు మార్చాలి అంటే ఓకే ఓ ట్వంటీ సిక్స్ మినిట్స్ ఓకే పర్లేదు చెప్దాం సో ఈ స్ట్రక్చర్ని మీరు మార్చాలి అంటే మీకు ఎక్కడ ఉంటుందంటే ఈ స్ట్రక్చర్ యొక్క ఫ్లో అనేది ఇక్కడ చూడండి కోడ్ యూఆర్ఐ అయింది కదా సో నేనేం చేస్తాను అంటే ఇక్కడ డాట్ పెట్టేస్తాను ఇక్కడ ఎస్ఆర్సి అని పెడతాను ఓకే సో డాట్ ఇక్కడ కోడ్ యూఆర్ఐలో డాట్ పెడితే సో మనకి ఈ యాజ్ ఇట్ ఈస్ ఇదే స్ట్రక్చర్ మనకి అక్కడ క్రియేట్ అవుతుంది ఓకేనా సో ఒకసారి మళ్ళీ సేవ్ చేసి మళ్ళీ రీడిప్లై చేద్దాం సేమ్ అండి సేమ్ బిల్డ్ నేను రీడిప్లై చేస్తున్నాను సో సేమ్ స్టాక్ అనమాట సేమ్ స్టాక్ లోనే రీడిప్లై సేమ్ డిప్లై సో ఓకే సో జస్ట్ ఒక చేంజ్ చేశాను ఇక్కడ డాట్ తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ నాకు ఇది నచ్చలేదు సో ఇట్లా రాకూడదు అనమాట సో ఇది ప్రాపర్గా లేదు ఇక్కడ చూడండి ఏంటంటే ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్స్ అన్ని కూడా ఇట్లా వచ్చేసినాయి ఈ ప్రీ డిఫైన్ మోడ్యూల్స్ మనకి అవసరం లేదు అందుకని సో చేంజ్ సెట్ ఎస్ సో ఏమైనా చేంజెస్ ఉంటే ఇది డిటెక్ట్ చేస్తుంది ఇక్కడ మీరు చూసినట్టే సో అప్డేట్ ఇన్ ప్రోగ్రెస్ ఇక్కడ ఏమైనా చేంజెస్ కానీ ఉంటే ఇక్కడ డిటెక్ట్ చేసి మీకు చెప్తారనమాట ఇది సో ఇక్కడ చూడండి ఏడబ్ల్యూఎస్ ల్యాండ్డా ఫంక్షన్ చేంజ్ అయ్యింది ఇక్కడ గ్రీన్ మార్క్ ఉంది అంటే అప్డేట్ అనమాట ఓకేనా సో యా అయిపోయింది సో ఇప్పుడు నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి జస్ట్ ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేస్తాను నేను చూసారా సో మనకి యాజ్ ఇట్ ఈజ్ మన యొక్క సారీ లోకల్లో మనకి ఎట్లయితే స్ట్రక్చర్ ఉందో సేమ్ స్ట్రక్చర్ సో ఎక్స్టర్నల్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ లేవన్నమాట ఓకేనా సో దీన్ని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం సో లోకల్లో టెస్ట్ చేసుకోవడానికి మనం ఎట్లా యూజ్ చేస్తామంటే ఎడిట్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి సో లోకల్ దీనిలోకి వెళ్ళి ఇక్కడ శాంప్ టెంప్లేట్ సెట్ చేసుకొని లోకి ఇవన్నీ సెట్ చేసుకుందాం బట్ ఇక్కడ మనకి టెస్ట్ చేసుకోవడానికి సింపుల్ ఉంటుంది ఇక్కడ టెస్ట్ ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి చూడండి ఇక్కడ ఈవెంట్ నేమ్ ఇన్పుట్ ఇది ఇన్పుట్ అనమాట సో ఈ ఇన్పుట్ నే ఇందాక మీకు చూపించాను చేసారా జేసన్ ఇన్పుట్ మన సర్వర్లో ఇక్కడ ఇన్పుట్ ఫైల్ ఇచ్చాం కదా సో ఈ ఇన్పుట్ ఫైల్ ఇక్కడ ఇన్పుట్ సేమ్ అనమాట సో నేను దీన్ని ఎట్లాగ వన్ చేసి ఇన్వర్క్ కొడుతున్నాను ఇన్వర్క్ కొడితే చూద్దాం చూడండి వచ్చింది బాడీ మెసేజ్ రెగ్యులర్ అవుతా అండి పర్ఫెక్ట్ సో మనకి ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఫైన్ సో మనం లోకల్లో టెస్ట్ చేసుకున్నాము ఓకే అలాగే మనము సర్వర్లో కూడా టెస్ట్ చేసాము అంతా వర్కింగ్ ఫైన్ అయిపోయింది ఓకే సో నెక్స్ట్ లెవెల్కి వెళ్దాము ఈ వీడియో నుంచి నెక్స్ట్ లెవెల్లోకి వెళ్దాం ఓకేనా సో స్టెప్ బై స్టెప్ చూద్దాం సో ఇదండి జస్ట్ మనము అంతా కూడా రెడీ చేసి పెట్టుకున్నాం సెటప్ మొత్తం కూడా సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా మనం కోడింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఎక్కడ నేను చెప్పాను కదా మనకి ఇన్పుట్ వస్తుంది అవుట్పుట్ వస్తుంది ఈ ఏరియాలో మనం ఇంకా వర్క్ స్టార్ట్ చేయాలన్నమాట సో ఈ ఏరియాలోనే మనం చేయాల్సిన వర్క్ అంతా కూడా ఇక్కడ ఉంది ఓకే ఇది ఎలా చేస్తారో మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను